శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడాలి. నేను చెప్పినటువంటి రెమెడీస్ కూడా మీరు పాటించండి, మీరు తప్పకుండా మంచి ప్రయోజకులు అవుతారు. మరి 2019 మే మంత్లో అడుగు పెడుతున్నటువంటి 7, 16, 25 తేదీలలో జన్మించిన వారికి ఈ యొక్క మే మంత్ అనేది కూడా ఏ విధంగా కలిసి వస్తుంది, మరి మే మంత్లో మీరు చేయవలసిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి అని కూడా మనం చెప్తాం. అయితే ఈ 7 అనేది ఏంటంటే కేతువుకు సంబంధించిన సంఖ్య. ఈ 16 నంబర్ అంటే 1 రవి, 6 శుక్రునికి సంబంధించిన సంఖ్య. 2, 25 అంటే 2 చంద్రుడు, 5 బుధునికి సంబంధించిన సంఖ్య. ఈ 7, 16, 25 తేదీ, మరి ఈ తేదీలలో మీరు జన్మించినట్టయితే ఈ యొక్క మే మంత్ అనేది కూడా మీకు మంచి స్వాగతం తోరణాలు, మీకు రెడ్ అంటే మీకు గ్రీన్ కార్పెట్ వేసి మిమ్మల్ని స్వాగతిస్తుంది. అంటే మీకు బ్రహ్మరథం పట్టబోయే నెల ఈ యొక్క మే మంత్. ఏ పనులైనా కూడా మీరు తప్పకుండా మంచి స్థాయిలో స్థిరపడే విధంగా చేసుకుంటారు, మంచి ఆలోచనను కలిగించేసుకుంటారు. ఈ యొక్క నెలలో వచ్చే డబ్బంతా కూడా మీకు మిగులుబాటే జరుగుతుంది. మీరు ఆర్థికంగా వ్యాపారాలలో చాలా లాభాలు మీకు కొనసాగుతాయి, మరి కొంతమందికి నష్టాలు కూడా కొనసాగుతాయి. ఎందుకంటే ఇక్కడ నేను కొంతవరకే మీకు ఎలా ఉంటుందని చెప్పగలుగుతున్నాను. మరి మీకు పూర్తి స్థాయిలో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డెస్టినీ నెంబరు, మీ రాశి, నక్షత్రం, లగ్నం ఇవన్నీ కూడా రమారమే అంచనా వేసుకోవాలి. మరియు 12 స్థానాలలో ఉన్నటువంటి ఈ యొక్క రాశులలో గ్రహాల ఆధిపత్యం ఏ విధంగా ఉంటుంది, ఏ రాశి మీద ఏ గ్రహము ఎన్ని రోజులు అది యొక్క ప్రభావం చూపెడుతుంది, ఎక్కడి నుండి ఎప్పుడు అవి దాని స్థానాన్ని వదిలి ముందుకు నడుస్తుంది, మరి ఏ స్థానాలలో ఏ ఒక గ్రహము మీ మీద ఇబ్బంది పడుతుంది, అది పాపగ్రహం ఉందా మంచి శుభగ్రహం ఉందా ఇవన్నీ పరిశీలన చేసుకోవాలి. ఏదైనా కూడా ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మీకు ఈ మే మంత్ అనే కాదండి ఎన్ని సంవత్సరాలైనా ఏ మంత్లో ఎన్ని వచ్చినా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. మనకు బలంగా గాలి వీస్తుంది. బలంగా గాలి వీస్తుందంటే ఒక పూరి గుడిసె కనుక మనం వేసుకున్నట్టయితే ఆ పూరి గుడిసె అది కొట్టుకొని పోతుంది. కానీ మీరు మంచి ప్రొటెక్షన్గా ఉండే విధంగా సిమెంటుతో తయారు చేసినటువంటి దిమ్మెలు మనకు స్లాబ్గా వేసి ఆ ఇల్లును బలంగా కట్టినట్టయితే ఏమవుతుందండి, వర్షం వచ్చినా ఎండ వచ్చినా వా ఏదైనా చలి వచ్చినా ఏదైనా కూడా మన ప్రకృతికి సంబంధించిన ఏవి విపత్తులు వచ్చినా కూడా అసలు మనల్ని ఏమి చేయరు. ఎందుకంటే మనం ఒక రక్షణగా మనకి ఇంటిని తయారు చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అలాగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంలో కనుక మీరు మార్చుకున్నట్టయితే మీకు తిరుగుండదండి. ఇది మీరు ఎలా తీసుకుంటే అలా, మీరు పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా అనిపిస్తుంది, ఇది నెగిటివ్గా ఆలోచించుకుంటే నెగిటివ్గా ఉంటుంది. నెగిటివ్గా ఎప్పుడైతే మీరు ఆలోచనలో దిగి ఈ వీడియోని చూశారనుకోండి, ఈ వీడియో మొత్తం కూడా మీకు నెగిటివ్గా అనిపిస్తుంది. ఇది నగ్న సత్యం అండి. కాబట్టి మీరు ఏదైనా కూడా పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా ఉండండి, తప్పకుండా మంచి యోగమే కలుగుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనాశుకునే పోవాలి.